అందుకే అందరూ నన్ను అపార్థం చేసుకున్నారు. ఇంట్లో ప్రతి ఒక్కరూ తాతయ్య గారు నేర్పిన సంస్కారాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. ఏ ఒక్కరూ నన్ను ఇబ్బంది పెట్టలేదు. అమ్మా కావ్య, అది నీ సొంత విషయం, నేనేవి మాట్లాడను. నా వరకు వచ్చేసరికి నా కూతురు జీవితాన్ని మాత్రం నువ్వే నిలబెట్టావు. ఈ నిజం ఇప్పుడు బయటపడకుండా పెళ్లి తర్వాత బయటపడుంటే నా కూతురు జీవితం ఏమైపోయేదో తలుచుకుంటేనే భయం వేస్తోందమ్మా. నీకెలా కృతజ్ఞత చెప్పాలో తెలియడం లేదు. వెన్నెలా రా. ఒక్క నిమిషం అమ్మా, ఒక వస్తువు నా దగ్గరే ఉండిపోయింది. చెంపు పగలు కొట్టాలనుంది, కానీ ఎన్ని పాపాలు చేసినా నిన్ను తాకడానికి కూడా అసహ్యంగా ఉంది. స్వప్న ప్రెగ్నెంట్. ఊరుకోవే, ఊరుకో. కావ్య, ఇదేంటి మీతో పాటు వస్తుంది? మా ఇంటికి వచ్చింది. అక్కడ నీ పరువు తీయడానికి వచ్చిందా? నిన్నైనా ప్రశాంతంగా బ్రతకనివ్వడం ఇష్టం లేదా దీనికి? అక్క రావాల్సింది అక్కడికేనమ్మా, దానికి న్యాయం జరగాల్సింది మా అత్తవారింట్లోనే. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఈ పాపానికి ఆ పుణ్యానికి ఏంటి సంబంధం? అక్కని నమ్మించి పీటల మీద నుంచి తీసుకెళ్ళింది, ఇప్పుడు ఇలా తిరిగి రావడానికి, మోసపోయి గర్భవతి కావడానికి వీటన్నిటికీ కారణం మా అత్తగారింటి మనిషి, ఆ రుద్రాణి కొడుకు రాహులే. త్వరగా వెళ్ళి జ్యూస్ తీసుకునిరా. తెస్తాను, కానీ నీ దగ్గర ఎవరుంటారే? నేనుంటాను లేండి. అమ్మా,
అమ్మా ఎంత పని చేసావే పాప ఇష్టదానా? ఇలాంటి చెండాల పనులు చేసి ఎంత టీవీగా నిలబడిందో చూడు. ఇప్పుడు మీ అత్తగారి ముందున్న పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఈ నష్ట జాతకురాలు చేసిన పనికి నీ పరిస్థితి అక్కడ అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పుడు ఈ దౌర్భాగ్యరాలు చేసిన పనికి